नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओम्। परमेश्वरस्वरूपेण सभके नमस्कार। నిన్నటి రోజు ఉపన్యాసం పూర్తి చేసే సమయానికి పాండవులు ఐదుగురు ద్రౌపది సహితులై విరాట్రాజు గారి యొక్క కొలువులోకి ప్రవేశించినటువంటి సందర్భాన్ని మీకు వివరించి ఉన్నాను. అలా నాలుగు నెలలు చక్కగా సంతోషంగా ఏ విధమైన విఘ్నం లేకుండా ఏ విధమైనటువంటి భయానికి కానీ లేకపోతే ఇబ్బంది కలుగుతోందనేటటువంటి భావనకి కానీ అవకాశం లేని రీతిలో చక్కగా ఆ కార్యక్రమం జరిగిపోయింది. హరి ఓం. ఇవాళ మా గురువు గారే సభలో ఉండడం చాలా సంతోషం, ఒక రకంగా భయం ఆయన ఎదురుకుండా మాట్లాడడము అంటే. సరే, రోజు మాట్లాడిస్తున్నది ఆయన, ఆయన దగ్గర మాట్లాడడానికి భయపడితే ఆయనకి సంతోషం ఎలా కలుగుతుంది? నిన్నటి రోజున పాండవులు ఐదుగురు ద్రౌపది సహితులై విరాట్రాజు గారి యొక్క కొలువులోకి ప్రవేశించినటువంటి సందర్భాన్ని మీకు వివరించి ఉన్నాను. నాలుగు నెలలు గడిచిపోయిన తర్వాత విరాటనగరంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఊరికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది, ఆ దేవతకి ఉత్సవాలు జరుగుతుంటాయి. ఆ క్రమంలోనే బ్రహ్మోత్సవాలు విరాటనగరంలో కూడా జరుగుతున్నాయి. అక్కడ జరిగేటటువంటి ఉత్సవాలలో ఆ వేడుకలలో అంతర్భాగం ఏమి అంటే అనేక మంది మల్లులు వచ్చి అక్కడ యుద్ధం చేస్తుంటారు. ఆ మల్ల యుద్ధాన్ని తిలకించి రాజు సంతోషిస్తూ ఉంటాడు. ఆ మల్ల యుద్ధాన్ని చూసి సహజంగా ప్రజలు కూడా సంతోషిస్తూ ఉంటారు. అలా వచ్చినటువంటి ఒక మల్లుడు సాక్షాత్తుగా విరాట్రాజు గారి ముందుకే వెళ్ళి ఒక మాట అన్నాడు. నేను అనేక దేశాలు తిరిగి ఉన్నాను, ఎందరినో ఓడించాను, ఇవాళ ఈ విరాటనగరానికి వచ్చాను. నాతో సమానంగా యుద్ధం చేసేటటువంటి మల్లుడు ఎవరైనా ఉంటే ప్రవేశపెట్టవలసింది అని. అప్పటికే ఉన్న మల్లులందరూ భయపడిపోయారు అన్న విషయాన్ని, అతనితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేరు అన్న విషయాన్ని తిక్కన గారు చాలా అందంగా ఆవిష్కరిస్తారు. ఆయన అంటారు, అనునిడవాని యుగ్ర సముదాకృతియున్ పటు వాక్యవృత్తియున్ కని విని మల్లులెల్ల భయకంపిత మూర్తులు దాల్చి మారు వల్కను కనువిచ్చి చూడను మొగం బెగియింపను జలకున్న అజ్జనపతి వేట్కం రోడుపడు చందముగాంచి యుధిష్ఠరుండను. ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి మల్లులకు ఉండవలసిన లక్షణం ఏమిటంటే, ఉండే లక్షణం ఏమిటంటే, సాధారణంగా తమతో పోరాడడానికి సరి అయినటువంటి ప్రతివీరుడు జోదు లభిస్తే వీళ్లల్లో కూడా ఉత్సాహం పటమరిస్తుంది. పటమరించి కయ్యానికి కాలు దూగుతారు. కయ్యానికి అంటే ఆ మల్ల యుద్ధానికి. కానీ చుట్టూ ఉన్నటువంటి మల్లుల పరిస్థితి ఎలా ఉందంటే, అక్కడ ఎప్పుడైతే ఈ వచ్చినటువంటి మల్లు మిగిలినటువంటి వాళ్ళని యుద్ధం కోసం స్వాగతిస్తూ వాళ్ళని పెద్ద పటాటోపం చేస్తూ మీరెవరైనా నాతో యుద్ధం చెయ్యగలరా అనేటటువంటి ప్రశ్న వేసిన సందర్భంలో అసలు నోటి వెంట మాట రావడమే మానేసింది. అందరూ కూడా భయము చేత వణికిపోతున్నటువంటి వాళ్ళై ఉన్నారు. కనీసం ఇలా కనువిప్పి చూస్తే విరాట్రాజు గారి చూపులతో తమ చూపు కలిస్తే అంటాడేమో అని కనువిచ్చి చూడడానికి భయపడుతున్నారు. అందుకని ఇలా కళ్ళు విప్పి చూడకుండా ఏదో కంట్లో నలక పడితే కళ్ళు నలుపుకుంటున్న వాడిలాగా, లేకపోతే ఏదో పక్క చూపులు తిప్పి, అసలు విరాట్రాజు గారి వంక కానీ వచ్చిన మల్లు వంక కానీ చూడడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అంటే అసలు ఆయన యొక్క ఆకృతి, ఆ వచ్చినటువంటి వాడి యొక్క పరాక్రమం, ఆయన ఆహార్యములోనూ ఆయన యొక్క శరీరంలో ఉండేటటువంటి అవయవ సౌష్ఠవంలోనూ తెలుస్తోంది. ఇటువంటి స్థితిలో రాజు ఖిన్నుడయ్యాడు. ఎందుచేత అంటే అది రాజుకు అవమానమే. నేను యుద్ధం చేయలేను, నా రాజ్యంలో నీతో సమానంగా యుద్ధం చెయ్యగలిగినటువంటి మల్లయోధులు కూడా లేరు అని ప్రకటించడం అది రాజ్యానికి అవమానం. అది రాజే చెప్పవలసి రావడం మరింత అవమానం. కాబట్టి మ్రాన్పడి చూస్తున్నటువంటి విరాటరాజు యొక్క ఆపదని తీర్చడానికి
వెంటనే యుధిష్ఠిరుడు రాజుతో ఒక మాట అన్నాడు. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు గారు. ఆయన అన్నారు, నేను పూర్వకాలంలో ధర్మరాజు గారి కొలువులో పనిచేసేటటువంటి రోజులలో ఇప్పుడు మన నగరంలో మన కొలువులో వంటలవాడిగా పనిచేస్తున్నటువంటి వలలుడు ఎందరో మల్లయోధులతో కలియబడి యుద్ధం చేసి ఓడించడాన్ని చూశాను. అతను గొప్ప మల్లయోధుడు కాబట్టి మీరు వెంటనే వలలుణ్ణి పిలిపించి యుద్ధానికి ఆదేశిస్తే అతను సంతోషంగా ఇతనితో యుద్ధం చేసి ఓడిస్తాడు, ప్రభుత్వము యొక్క రాజ్యము యొక్క కీర్తి ప్రతిష్టలు నిలబడతాయి, కాబట్టి మహారాజా మీరు వెంటనే వలలుణ్ణి పిలిపించండి అన్నారు. అంటే అక్కడికొచ్చాడు చాలా సంతోషం, పైగా అంతకుముందు కూడా భీమసేనుడి యొక్క బలపరాక్రమాలు ఆయన యొక్క శరీర కాంతి ఆ తేజస్సుని విరాట్రాజు చూసి ఉన్నవాడే కనుక వలలుణ్ణి పిలిపించారు. వచ్చినటువంటి వలలుడి రూపంలో ఉన్న భీమసేనుడు, అధిప ధర్మజుపాలనున్నప్పుడతని వేడుకకు తగ పెనగుదు వింతలైన జెట్టి మల్లులతో ఇప్పుడట్టువోలే నీదు వేట్కకు పెనగద నేర్చినట్లు. ఒకనకొకప్పుడు ధర్మరాజు గారి కొలువు కూటంలో ఆయన సంతోషం కోసం నేను కొంతమంది మల్లయోధులతో యుద్ధం చేశాను, ఇప్పుడు కూడా మహారాజా నీ వేట్కకి తగినట్టు నాకు వచ్చినట్టు ఈ వచ్చినటువంటి మల్లునితో యుద్ధం చేస్తాను, చేసి తప్పకుండా ఓడిస్తానని ఆయన ఆ కింద ఉన్నటువంటి బరి అంటారంటే మల్లయుద్ధం చేసేటటువంటి ప్రదేశం, ఒక వేదిక లాంటి ప్రదేశం, ఆ ప్రదేశం అంతా మట్టితో నిండి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కింద పడతారు, మీద పడతారు, కలియబడతారు, గుద్దుకుంటారు, తన్నుకుంటారు, పట్టుకుంటారు, ఒకరినొకరు ఒడుసుకుంటారు. ఈ రకమైనటువంటి యుద్ధం చేయవలసినటువంటి ప్రాంగణం మెత్తటి మట్టితో కూడినదై ఉంటుంది. అందుకని ఆయన ఆ యుద్ధం చెయ్యవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలోకి ప్రవేశిస్తూ ఒకసారి రాజుగారి వంక తిరిగి నమస్కారం చేశాడు. ప్రభువుకి నమస్కారం చేయడం అందరికీ నమస్కారం చేయడమే, రెండు ప్రభువు పక్కనే ధర్మరాజు గారు కూర్చుని ఉన్నారు కాబట్టి అన్నగారికి కూడా నమస్కరించి అన్నగారి ఆశీర్వచనం కూడా పొందినట్టయింది. ఇప్పుడు అవతల మల్లు వచ్చాడు, ఈయన వెళ్ళారు, ఇద్దరికీ యుద్ధం ప్రారంభమైంది. అబ్బో తిక్కనగారు మహానుభావుడు, ఆయన స్వయంగా దండనాథుడు, గొప్ప కవి, ఆస్థాన కవి, మంత్రి, ఆ కారణం చేత ఎన్నో మల్లయుద్ధాలు స్వయంగా చూసి ఉన్నవాడు. ఆయనకి ఆ మల్లయుద్ధంలో ఉండేటటువంటి నైపుణ్యానికి సంబంధించిన మెళకువలన్నీ తెలుసున్నవాడు కాబట్టి వాళ్ళిద్దరూ చేసినటువంటి మల్లయుద్ధాన్ని తనదైన శైలిలో వర్ణించారు. ఒకళ్ళనొకళ్ళు పెనగి పట్టుకుంటూ కింద పడేస్తూ మోచేతులతో కుమ్ముకుంటూ మోకాళ్లతో గుండెల మీద గట్టిగా తొక్కి పెడుతూ ఒకరినొకరు పడదోసుకుని యుద్ధం చేసి భీమసేనుడు యుద్ధం జరుగుతున్న కొద్దీ ఉత్సాహాన్ని పుంజుకున్నాడు. ఆయనతో యుద్ధం చేస్తున్నటువంటి వేరొక మల్లుడు తన యొక్క శక్తిని క్రమక్రమంగా కోల్పోయాడు. ఇది గమనించినటువంటి భీమసేనుడు అతన్ని కింద పడగొట్టి ఆయన వక్షస్థలం మీద తన మోకాలితో గట్టిగా గుద్దాడు. గుద్దితే ఆయన యొక్క ముఖంలో ఉండేటటువంటి రంధ్రముల అన్నిటి నుంచి కాలవలలోంచి నీరు ప్రవహించినట్టు నిత్తురు చిమ్మింది. ఆ కట్టుకున్నటువంటి దట్టి పట్టుకుని పైకెత్తి గిరగిరా తిప్పి అవతలకి విసిరి పారేశాడు. విసిరి పారేసి పైకి వస్తే ఎంతో సంతోషించాడు విరాట్రాజు, వెంటనే బహుమానాలు ఇచ్చాడు. వలలుడు ఆ బహుమానములనన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి యాచకులకిచ్చి వంటశాలలోకి వెళ్ళిపోయాడు. ఇది వినడానికి చాలా సంతోషంగా ఉంటుంది. భీమసేనుడు ఒక మల్లుడితో యుద్ధం చేశాడు, గెలిచాడు, చంపేశాడు. కానీ మీరు ఒక్క విషయాన్ని ఆలోచించండి, ఆయన యువరాజు, ఎందుకంటే ధర్మరాజు గారి తర్వాత పెద్దవాడు కాబట్టి ఆయనకే యువరాజ్య పట్టాభిషేకం. అటువంటి వాడు ఒక మహారాజు పిలిచి నువ్వు ఈ మల్లుడితో యుద్ధం చెయ్యంటే కేవలం ఒక సేవకుడిగా, ఒక వంటలవాడిగా, భీమసేనుడిగా కాకుండా రాజాజ్ఞ ఔదలదాల్చి యుద్ధం చెయ్యడంలో భీమసేనుడి యందు ఒక లక్షణం ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఇది తనకి అవమానమన్న భావన కన్నా తాను ఎక్కడ ఉండి ఉప్పు తింటున్నాడో, ఎక్కడ తన అజ్ఞాతవాసం పరమ ప్రశాంతంగా ఏ ఇబ్బంది లేకుండా జరుగుతోందో, అక్కడ ఉన్నటువంటి రాజుకి రాజు యొక్క ప్రభుత్వానికి ఇబ్బంది ఏర్పడినప్పుడు దానిని అధిగమింప చేయడంలో, ప్రభువు యొక్క కీర్తిని నిలబెట్టడంలో ఆయన ఉత్సుకత ప్రదర్శించాడు.
నేనింతటి వాణ్ణి నేను ఈయన పిలిస్తే యుద్ధం చేస్తున్నాను ఆఖరికి నా పరిస్థితి ఇలా అయిపోయింది ఏమిటో మా కర్మ అన్న భావన కాని ప్రవేశించింది అనుకోండి ఎక్కడెక్కడ మనసు విచలితం అయిపోతుందో ఎక్కడెక్కడ మనసు నేను అయ్యయ్యో అవమానాల పాలైపోయాననేటటువంటి న్యూనతాభావాన్ని పొందిందో అక్కడ శరీరము లోపల బలము ఉన్నప్పటికీ కూడా అది ప్రస్ఫుటమయ్యేటటువంటి అవకాశం ఉండదు అందుకే శ్రీరామాయణం సుందరకాండలో హనుమ ఒక మాట అంటారు అనిర్వేధ శ్రియో మూలం అనిర్వేధ పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహి ఉత్తమం అంటారు అనిర్వేదమే దేనికైనా నిరుత్సాహము లేకుండా నిర్వేదము పొందకుండా దేని ఎందైనా సరే పూనికతో ఒక కార్యాన్ని చేసి ఉత్తమమైనటువంటి లక్ష్యాన్ని వెతుక్కుని నిలబడగలిగినటువంటి వాడు యుగాలు మారిపోయినా సరే కీర్తింపబడుతూ ఆయనలోంచి మనం ఆ రకమైనటువంటి భావాన్ని మనం కూడా పొంది జీవితంలో విజయం సాధించడం వైపుకి అడుగులు వేసేందుకు అవకాశం కలుగుతుంది. మీరు కేవలం భీముడు ఒక మల్లయుద్ధం చేసేటటువంటి వాడితో యుద్ధం చేసి చంపాడు అంతవరకే ఆలోచన చేస్తే మీరు ఒక్కసారి పరకాయ ప్రవేశం చేసి చూడండి. భీమసేనుడు యుద్ధం చేయడం అంటే ఒక విరాట్రాజు గారు పిలిచి చెప్తే ఒక మల్లయోధుడితో యుద్ధం చేయవలసినటువంటి అగత్యం ఉన్నవాడు కాదు. ఆయనకి అవమాన భారంగా అనిపించింది అనుకోండి, ఏదో ఓ మాట చెప్పచ్చు, నాకు ఇవాళ కడుపు నొప్పిగా ఉంది మహారాజా కాబట్టి నేను యుద్ధం చేయలేనను, లేకపోతే చాలా శిరోవేదనగా ఉంది మహారాజా నేను యుద్ధం చెయ్యలేనను, ఏదో ఒక మాట చెప్పి ఈయన చెప్పడం ఏమిటి నేను చేయడం ఏమిటని పక్కకి వెళ్ళిపోవచ్చు. అది కాదు, మహాత్ముల లక్షణం ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందంటే ప్రత్యుపకారము కొరకై వెతుకులాడుతుంటారు. నేను ఒక ఉపకారాన్ని పొందితే మళ్ళీ తిరిగి ఉపకారాన్ని ఎంత తొందరగా చేద్దామన్న ఆర్తి ఉంటుంది. కిష్కింధకాండలో లక్ష్మణమూర్తి అంటాడు, బ్రహ్మగ్నీచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతి విహితాసిద్భి కృతఘ్నో నాస్తి నిష్కృతి. కృతఘ్నుడైనటువంటి వాడికి నిష్కృతి లేదు. ఏమిటి భీముడు అక్కడ పొందినటువంటి ఆనందం అంటే తన అజ్ఞాతవాస కాలం పరమ సంతోషంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా గడిచిపోవడానికి విరాట్రాజు గారి యొక్క కొలువు తనకి అవకాశం ఇచ్చింది. అది తనకి అవకాశం ఇచ్చినప్పుడు ప్రత్యుపకారం చెయ్యవలసి వచ్చినప్పుడు ఆ ప్రత్యుపకారానికి ఆవేశంలో ఉన్నప్పటికీ రాజాజ్ఞని ఔదలదాల్చి చెయ్యవలసి వచ్చినప్పటికీ చెయ్యవలసి ఉంటుంది. మీరు ఇంకొక విషయాన్ని గమనించండి, మనకి లోకంలో ఉండేటటువంటి పోకడ ఎలా ఉంటుందంటే ఒక మాట ఒక పెద్దల వలన మనం వింటే అది ఒక గంట సేపో రెండు గంటలో రెండు రోజులో మూడు రోజులో దాని ప్రభావం ఉంటుంది. ఎవరు సంతతము మననము చేస్తారో అటువంటి వారికి పెద్దలు చెప్పినటువంటి మాట జీవితాంతం రక్షణ కవచమై నిలబడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇవాళ చెప్తే నాలుగు రోజులు దాని గురించి ఆలోచించి ఐదో రోజు మరిచిపోయే స్వభావం ఉండదు. భీముడు విరాట పర్వంలో మొట్టమొదట నమ్మబడనిది ధర్మరాజు గారి చేత, అందులో ఏమి సందేహం లేదు. ఎందుకంటే ఆయన శమీవృక్షం ఎక్కి ఆయుధాల మూట కట్టేటప్పుడే చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో భీమసేనుడికి మాత్రం ఈ ఆయుధములు సహకరించకుండుగాక అని. అంతకా భీముడు వస్తే మీరు ఏదో ఒక రకంగా తప్పించుకోండి కానీ అతని చేతికి చిక్కవద్దని చెప్పాడు. స్పష్టంగా చెప్పాడు, ధార్తరాష్ట్రుల ఎడల క్రోధమున్నవాడు పుట్టుకతోనే అతిబలం ఉన్నవాడు, ఉగ్రమైనటువంటి స్వరూపం ఉన్నవాడు, కాబట్టి ఇతనితోనే నాకు చాలా భయంగా ఉంది అని స్పష్టంగా చెప్పాడు ఆయన దేవతలకి నమస్కారం చేసినప్పుడు. అన్నగారు ఈ మాట అన్నాడు అంటే అన్నగారు అన్న మాట కడుపులో పెట్టుకుని నన్ను ఇలా అన్నాడు కాబట్టి నేనెందుకు సహకరించాలి, ఎలాగో నన్ను నమ్మలేదుగా, ఎలా పోతే నాకెందుకు, నువ్వు ఎలాగో నన్ను నమ్మలేదుగా, మొదటి నుంచి నా వల్ల ఎలాగో పాడైపోతుంది అన్నావుగా అనేటటువంటి స్వభావం ఒక ఎత్తు. మీరు సమాజంలో చూడండి అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఒక మర్యాద కోసం ఒక మంచి కోసం ఒరే నీ గురించే నాకు భయం నువ్వు సరిగ్గా ఉండవని అన్నారనుకోండి, వాడు ఖచ్చితంగా అలాగే పింకితనంతో హఠం చేస్తాడు. చేసి కార్యం భంగం అయిపోయిన తర్వాత ఏమిరా నీకు అంత చెప్పాను ఎందుకు అలా ప్రవర్తించావన్నారు, మీరు ఎలాగో అన్నారుగా అలాగే చేస్తానని, అంతకన్నా నాకు రాదన్నారుగా అందుకని అలాగే చేశానంటాడు వాడు. కానీ అన్నగారి ఆవేదన అర్థం చేసుకున్నాడు, అన్నగారు ఆ మాటలు ఎందుకు అన్నాడో, ఎందుకు బాధపడుతున్నాడో, ఎందుకు భయపడుతున్నాడో, ఎవరి కోసం తాపత్రయపడుతున్నాడో ధర్మరాజు గారి హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే
యదార్థంగా మాట్లాడాలంటే శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ఒకవేళ అవసరమైతే భరతుడికి రాజ్యం ఇచ్చి తిరిగి నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతానన్న మాట ఎంత మనస్ఫూర్తిగా అన్నాడో ధర్మరాజు గారు కూడా మహాభారతంలో అవసరమైతే అరణ్యవాసం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ వెళ్ళిపోవడానికి ఆయనకు అభ్యంతరం లేదు. ఒకటికి 10 మార్లు చెప్పుకున్నాడు సందర్భాలు వచ్చినప్పుడు అలా, నేను వెళ్ళిపోతాను అరణ్యాలకి తపస్సు చేసుకుంటానని. ఆఖరికి కర్ణుడు బాణం వేసి కొడితే కర్ణపర్వంలోనే చెప్పాడు, ఎందుకురా నన్ను రెచ్చగొట్టావు, నేను ఇక్కడి నుంచి తపస్సుకు పోతానన్నాడు. ఎన్నో మాటలు చెప్పాడు. అటువంటి ధర్మరాజు ఎవరి గురించి తాపత్రయపడ్డాడు? ఆయన తాపత్రయం ఇంతంత పరాక్రమం కలిగినటువంటి తమ్ముళ్ళు, గాంధీవం పట్టుకున్నవాడు, ఇంతటి ఉగ్రమైన తేజస్సున్నవాడు, పుట్టుకతోనే 10 రోజులు గుడ్డుగా ఉండగా అమ్మ ఒడిలోంచి జారి కింద పడితే శిల భిన్నమై చూర్ణమైనటువంటి వజ్ర శరీరం ఉన్నవాడు, వీళ్ళు ఇంత కష్టపడుతున్నారే, ఆఖరికి బ్రాహ్మణ వేషాల్లో యాచకత్వం చేశారు, 12 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు, ఎప్పుడెప్పుడు ఈ కష్టాలు తొలగిపోతాయి, ఎప్పుడెప్పుడు నా తమ్ముళ్ళు సుఖపడతారు. మీరు శ్రీరామాయణాన్ని మహాభారతాన్ని పక్కన పెట్టి చూసినప్పుడు ధర్మము ఒక్కలాగే నడుస్తుంది. రామచంద్రమూర్తి అదే మాట అంటారు, ధర్మమర్ధంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్ధే ఏతత్ప్రతి శృణోమితే అంటారు. నేనంటూ సంతోషిస్తే నా తమ్ముళ్ళు సంతోషించి నా తమ్ముళ్ళు సుఖపడిన నాడే నేను సుఖపడతానంటారు. ధర్మరాజు గారు మాట్లాడినా అలాగే మాట్లాడతారు, నా తమ్ముళ్ళు సంతోషించాలి, నా తమ్ముళ్ళు సుఖపడాలి. అన్నగారి హృదయం అర్థం చేసుకోవడం ఒకెత్తు, అన్నగారన్న మాటల్ని మాటలుగా అర్థం చేసుకోవడం ఒకెత్తు. ఇంగ్లీష్లో ఇన్ బిట్వీన్ ది లైన్స్ అంటారు. ఇన్ బిట్వీన్ ది లైన్స్ అంటే చెప్పింది చెప్పినట్టు చేసేయడం. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళి అని మీరు ఆలోచించే లోపల వాడు వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడంటే మీరు ఆపారు, అదే ఫుల్ స్టాప్ వాడి దృష్టిలో, కాబట్టి అన్నాడు కాబట్టి వెళ్ళిపోయి వచ్చేస్తాడు అంతే. దాని ప్రయోజనం ఏమిటి? ఆ ఆలోచన ఏమి ఉండదు. అది ఇన్ బిట్వీన్ ది లైన్స్. దాని వలన వచ్చేటటువంటి పరిణామములు ఎటువంటివైనప్పటికీ చెప్పింది చెప్పినట్టు చేసేయడం అంతే. అలా అయితే ధర్మరాజు గారు అన్న మాటలకి ఖిన్నుడైనటువంటి భీముడు అవకాశాన్ని చూసి, మా అన్నయ్య చెప్పడం నేను వచ్చి యుద్ధం చేయడము అని నాకు కుదరదని వెళ్ళిపోవచ్చు. ఏమో అన్నయ్య, నేను యుద్ధం చేస్తే చాలా ఉగ్రంగా ఉంటుంది, నువ్వు చెప్పావు కదా ఎవరి జోలికి వెళ్ళొద్దని, నాకు కోపం ఎక్కువ అన్నావు కదా, నాకెందుకు లేయి పోరాటాలు అనొచ్చు. కానీ అలా అనలేదు. ధర్మరాజు గారి యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నవాడు. ఇది అర్థమైనప్పుడు మనకు ఒక లక్షణం తెలిసి ఉండాలి. పెద్దలైన వారు మాట్లాడేటప్పుడు, మందలించేటప్పుడు అన్ని వేళలా అనునయంగా మాట్లాడాలని లేదు. నాకు నా చిన్నతనంలో తమ్మిరాజు గారిని ఒక సంస్కృత పండితులు, ఒక ఆయన మహానుభావుడు, ప్రతినిత్యం నేను వారికి నమస్కారం చేసేవాడిని. వాళ్ళ అమ్మగారు చాలా కోపిష్టి మనిషి. ఆవిడ నిష్కారణంగా కొడుకుని ఎప్పుడైనా దెబ్బలాడితే, నాకు ఇప్పటికీ గుర్తు, ఆయన బయటకు వచ్చి ఆశీర్వచనం అమ్మా ఆశీర్వచనం, ఆశీర్వచనం అమ్మా ఆశీర్వచనం అనేవారు. అంటే మాకు తెలియదు చిన్నతనం, కొంచెం మా పెద్దవాళ్ళు ఏమిటంటే ఆ అమ్మగారు అంత కేకలేస్తున్నా ఎప్పుడు ఆశీర్వచనం అమ్మా ఆశీర్వచనం అంటే ఆయన తప్పట్టుకునేవారు. అదేమిటండి, అమ్మ దెబ్బలాడితే ఆశీర్వచనమే, మన తప్పు లేకుండా అమ్మ దెబ్బలాడితే ఆశీస్సు, అమ్మ ఆశీస్సమ్మా ఆశీస్సు అండమే, అంతేగాని అమ్మ నువ్వు దెబ్బలాడావు నువ్వు తప్పని చెప్తానా, అలా మనం చెప్పకూడదనేవారు. చంద్రశేఖర భారతి శృంగగిరి పీఠాధిపత్యం వహించారు, ఆయన దగ్గరికి వెళ్ళి, ఓ పిల్లవాడు నేను నాన్నగారికి ఇచ్చేస్తున్నాను, నాన్నగారికి అచ్చేస్తున్నాను, నాన్నగారికి ఇల్లు కట్టించాను, నాన్నగారికి ఆవుని కొన్నాను, నాన్నగారికి గోసేవ చేసుకునే అవకాశం కల్పించాను, అన్నీ చెప్పాడు. షహబాష్ 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 అన్నారు చంద్రశేఖర భారతి. కానీ మా నాన్నగారేనండి, నేను చెప్పిన మాట వినరు, నన్ను ఎప్పుడు దెబ్బలాడుతుంటారండి అన్నాడు. ఆ మాట అనే అధికారం నీకు లేదన్నారు. నీ ధర్మం నీ వరకే. పుత్రధర్మం ఎంతవరకు అంటే తండ్రిని సేవించడం వరకే. నీ తప్పు లేకుండా మీ నాన్నగారు దెబ్బలాడుతున్నారని చెప్పే అధికారం నీకు లేదు. ఒకవేళ మీ నాన్నగారు అలా దెబ్బలాడితే ఆశీర్వచనం ఆశీర్వచనం అనుకుని పక్కకి వెళ్ళిపోన్నాడు. యథార్థంగా ధర్మాన్ని అలా పాటించిన మహాత్ములు ఉన్నారు. విరాటపర్వం ఒక కథాభాగంగా ఇతిహాసమే కావచ్చు, కానీ జరిగిపోయిన కథగా భీమసేనుడో మల్లుణ్ణి చంపాడని చదువుకుంటే మీకు నాకు ఒరిగేదేమీ లేదు. అది ఒకనాడు జరిగిన కథ. ఒక మల్లుణ్ణి భీముడు చంపాడు. ఇప్పుడు కొత్తగా మనమేమి ఆయనకి విజయపత్రికలో లేకపోతే ఆయనకి సన్మాన పత్రాలో ఇవ్వవలసిన అవసరం మనకి లేదు. భీముడు అలా కోరుకోలేదు కూడా. వ్యాసభగవానుడు సంస్కృతంలో ఇచ్చిన, కవిత్రయం ఆంధ్రీకరించిన ఈ ఇతిహాసం యుగాలు మారిపోయినా ఉండాలి, భారతం చెప్పుకోవాలి అని ఎందుకు కోరుకున్నారంటే,
ఆనాడు భీమసేనుడు పాటించినటువంటి మర్యాద పాటించడం నువ్వు కూడా నేర్చుకో. ఎక్కడ ఉప్పు తింటున్నావో అక్కడ ఆపద వస్తే ఎంత కిందకి దిగైనా సరే నువ్వు ఏ పతాకం కింద బతుకుతున్నావో ఆ పతాకాన్ని రక్షించే ప్రయత్నం చేయి. అంతేగాని నా స్థాయి కాదన్న మాట అనకు ఎన్నడూ కూడా. ఇది మనకి మహాభారతం నేర్పుతుంది. మీరు చూడండి, బయలుదేరే ముందు చెప్పాడు ధౌమ్యుడు, 4 నెలలు గడిచే బ్రహ్మోత్సవాలు వచ్చి. ఇది తిక్కన గారి హృదయం. ధౌమ్యుడు చెప్పినటువంటి మాటల్ని 1 వారం రోజులలో వలలుడు మరిచిపోయినది యథార్థమైతే, ఒక ప్రభువు దగ్గర కొలువు చెయ్యడం అంటే ఇన్నాళ్ళు మీకు తెలియదు, ఇన్నాళ్ళు మీరు పరిపాలన చేశారు, బ్రతకడం అంటే ఎలా బ్రతకాలో నేర్చుకోమని చెప్పాడు ధౌమ్యుడు. మీకు నేను వివరణ చేసి ఉన్నాను 1-3 రోజుల్లో. ధౌమ్యుడు చెప్పిన మాటలు విన్నాడు, విన్నాడు కాబట్టి బాగా జ్ఞాపకం ఉంచుకున్నాడు కాబట్టి సమయోచితంగా పాటించడానికి సిద్ధపడ్డాడు కాబట్టి పురోహితుని యందు గురువు యందు భక్తి ఆచరణ యందు ప్రకటనమైంది. ఆచరణమునకు పనికి రాకుండా కేవలం వినడానికి మరిచిపోవడానికి పనికొచ్చేటటువంటి బోధ జీవితంలో శీలాన్ని పెంచడానికి పనికిరాదు. అది ఒక వ్యక్తి యొక్క శీలాన్ని చెక్కలేదు, అతనిలో ఏ విధమైన మార్పు ఉండదు. నేను ఒక నాట్యాన్ని చూసి ఎలా వెళ్ళిపోతానో అలా విని వెళ్ళిపోతాను, నేను ఒక మృదంగ విన్యాసం ఎలా విని వెళ్ళిపోతానో అలా విని వెళ్ళిపోతాను అనుకున్నవాడికి భారతం ఏమీ చెయ్యలేదు. భారతం ఎంతవరకు పనికొస్తుందంటే ఒక చందమామ కథలా పనికొస్తుంది అతనికి. కాదు, భారతంలోంచి మీరు ఏమైనా ప్రేరణ పొందాలి అనుకుంటే మీరు ఆ కోణంలో పరిశీలన చెయ్యవలసి ఉంటుంది. వినడం కాదు, విన్నదాన్ని ఎంత జ్ఞాపకం పెట్టుకుని ఆచరిస్తున్నారు అన్నది చాలా చాలా ప్రధానం. ఒక గురువుకి గౌరవం ఎప్పుడండి, ఒక పురోహితుడికి గౌరవం ఎప్పుడు? అంటే తండ్రి కీర్తి ఎవరి వలన ఇనుమడిస్తుందంటే బిడ్డల వలన. ఒక గురువు కీర్తి ఎవరి వలన ఇనుమడిస్తుందంటే శిష్యుల వలన. తన శిష్యుడు యోగ్యుడైతే మీ శిష్యుడు ఇంత యోగ్యుడు అని 4 చెప్పుకుంటే గురువు పరవశించిపోతారు. గురువుగారు మహానుభావుడు, ఆయనకి నువ్వు కొత్తగా తేవలసిన కీర్తి లేదు, నీ వలన ఆయన నేర్చుకోవలసిన విషయం లేదు. నువ్వు నేర్చుకున్నది ఏమైనా ఉంటే ఆయన పెట్టిన భిక్ష, నీ వలన ఆయన పొందవలసినది ఒక్కటే. తన కొడుకు ఎలా కీర్తి సాధిస్తే సంతోషిస్తారో అలా నా శిష్యుడు యోగ్యుడయ్యాడు, నా శిష్యుడు 10 మంది చేత సహభాష అనిపించుకున్నాడు. ఇది ఎప్పుడు గురువు సంతోషిస్తారు? నీ చదువు ఆచరణాత్మకమైతే, నువ్వు చదువుకున్నది నువ్వు ఆచరించినది నిజమైతే నీ గురువు సంతోషిస్తారు. భీమసేనుడు ఆచరించి చూపించాడు, ధౌమ్యుడు చెప్పిన మాట ఆచరించినవాడు మొట్టమొదట చాలా క్లిష్టమైన సన్నివేశము ఏర్పడినప్పుడు ఇది నెగ్గుకు రాగలిగినవాడు సమస్త శాస్త్రముల యొక్క విషయ ప్రతిపాదనని దృష్టిలో పెట్టుకుని ఆచరించి చూపించినవాడు విరాట పర్వంలో యథార్థానికి మొట్టమొదట భీమసేనుడే. ఒక్క మల్లుడితో పోరాటం అంటే కేవలం కాకతాళీయంగా అదేదో ఒక మల్లుడితో పోరాటంగా మీరు స్వీకరించకండి. ఇన్ని పవిత్ర భావనలు ఆయన హృదయంలో ఉన్నాయి. తిట్టిన అన్నయ్య పిలిచి నువ్వు వాడితో యుద్ధం చెయ్యి అంటే యుద్ధం చేశాడు. తిట్టిన అన్నయ్య నాకు వీడి మీదే నమ్మకం లేదు అన్న అన్నయ్య మామిడి చెట్టు పెళ్లగించి విసరబోతుంటే ఇలా చూసి, వంటలవాడివి నీకు ఇంత పువ్వులతో పళ్ళతో ఉన్న మామిడి చెట్టు రా పనికొచ్చింది, నీవెప్పుడు ఇలాగే మాట్లాడావని విసరలేదు, పక్కన పారేసి వెళ్ళిపోయాడంతే. హృదయం ఎరగడం అంటే అది. తిట్టేవాడు లేదా నిందించేవాడు లేదా మీకు మాట చెప్పేవాడు చెప్పడం కఠినంగా ఉండొచ్చు, కానీ ఆయన హృదయాన్ని పట్టుకోవడం నరజన్మ యొక్క ప్రయోజనం. ఆయన ఎంత తాపత్రయం లేకపోతే ఇవాళ మనని అంత నిలదీసి అంత కఠినంగా చెప్పారు? ఏదో తప్పు జరిగి ఉంటుంది, లేకపోతే ఆయన అంత కఠినంగా మాట్లాడరు కదా. ఇదే అంటాడు అరణ్యకాండలో మారీచుడు, సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు మధ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః అన్నాడు. ఎప్పుడూ నిన్ను పొగిడి నీ ఎంత వాళ్ళేడు నీ ఎంత వాళ్ళేడనే వాళ్ళు లోకంలో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతారు. అప్రియమైన సత్యాన్ని మాట్లాడి నీ ఉన్నతిని కోరేటట్టు మాట్లాడేవాడు లోకంలో రావణ ఎక్కడో తప్ప ఉండడు, ఒకవేళ ఉన్నా వినేవాడు దొరకడు అన్నాడు. నిజం, రావణుడు మారీచుడు మాట విని ఉండి ఉంటే అసలు రావణ సంహారం జరిగి ఉండేదే కాదు. ఎందుకనంటే ఆయన స్పష్టంగా చెప్పాడు, ఎందుకురా యదీచ్ఛసి చరం భోక్తం మా కృధారామ విప్రియం అని చెప్పాడు. నువ్వు హాయిగా ఉండు, రాముడి జోలికి వెళ్ళకు బతికేస్తావు అన్నాడు. అదే వినలేదు, చచ్చిపోయాడు. మాట వినడంలో ఉంది గొప్పతనం.
మాట వినడంలో మాట వింటూ కేవలం వాక్కుని కాదు హృదయాన్ని అర్థం చేసుకోవడంలో ఉంది. ఒక తండ్రి కాని, ఒక అన్న కాని, ఒక గురువు కాని, ఒక ప్రభువు కాని ఎల్లవేళలా మీతో అనునయంగా మీ మనసుకి నచ్చేటటువంటి సరళమైన భాషలోనే మాట్లాడతారని మీరు ఊహించకూడదు. సందర్భాన్ని బట్టి అవసరమైతే కొంచెం గట్టిగా మాట్లాడవలసిన సందర్భం ఉంటుంది. అది ఎందువల్ల వస్తుందంటే మాట యందు ఆ వ్యగ్రత ఆయన స్వభావం చేత కాదు, మీ యందు ఆర్తి చేత. శంకర భగవత్పాదులంతటి వారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజముఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే అన్నారు. అంటే ఆ బ్రాహ్మణుడు ఎవరో ఆయనకి తెలియదు. ఒక బ్రాహ్మణుడి మీద కోపంతో అన్నారు ఆ శంకర భగవత్పాదులు. కోపం కాదు, అయ్యయ్యో పాడైపోతున్నాడు, వయసు అయిపోతోంది. ప్రత్యాయాంతికతాహ పునర్మదివసాహ కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయ తరంగ భంగ చపల విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా తమ్రక్ష రక్షాధున. తెలియట్లేదు వీడికి సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఈశ్వరుడు ఆయుర్దాయాన్నంతటిని హరించేస్తున్నాడు. ఇంత వయసు వచ్చేసింది ఇంకా డుక్రుంకరణి వ్యాకరణ సూత్రాలు చెప్పుకుంటున్నాడు. గోవింద 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 అంటలేదు వీడు. కాబట్టి ఇప్పుడు గట్టిగా చెప్పకపోతే వీడు మాట వినడు, పాడైపోతాడు. కాబట్టి పాడైపోతాడు కాబట్టి నేను గట్టిగానైనా సరే నిలబెట్టి చెప్పాలి, చెప్పి వీడిని రక్షించాలి. కాబట్టి ఇప్పుడు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు. అన్నంత మాత్రం చేత శంకరాచార్యుల వారు మూఢమతే అని ఒక బ్రాహ్మణుణ్ణి అన్నారండి. అనకూడని మాట శంకర భగవత్పాదులు తన జీవితంలో ఒకనాడు అన్నారు అని మీరు అంటున్నారా? భజగోవిందం భజగోవిందం అన్నదాన్ని మకుటంగా స్వీకరించి తరువాతి శ్లోకం చెప్తే మళ్ళీ భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే అంటున్నారు. అంటే హృదయాన్ని పుచ్చుకోవడం అంటే అది, మాట కాదు హృదయం పుచ్చుకోవాలి. ఇది మీకు భీమసేనుల్లో కనపడుతుంది. మీరు చూడండి, లోకంలో ఒక పోకడు ఉంటుంది. ఎంతకాలం అనునయంగా ప్రేమగా నాకన్నా నా బుజ్జి నా పండు అని మీరు మాట్లాడతారో అంతకాలం సంతోషంగా ఉంటారు. ఒక్క మంచి మాట చెప్పడానికి మీరు కఠినంగా ఒక విషయాన్ని చెప్పారనుకోండి, చెప్పవలసి వచ్చిందని మీరు చెప్పారనుకోండి, ఆయన మీకు దూరంగా నిలబడ్డం మొదలు పెడతాడు. ఎందుకంటే అబ్బో ఇప్పుడు ఆయనలో చాలా మార్పు వచ్చిందండి అంటాడు. ఆయనలో కాదు మార్పు, నీలో రాలేదు మార్పు. నీలో మార్పు రాకపోగా నువ్వు ఎదురు తిరిగి నిలబడుతున్నావు, ఇది పతనమునకు సూచన. భీమసేనుని యొక్క శీలాన్ని మీరు పరిశీలనం చేస్తే కేవలం మల్లుడితో యుద్ధం కాదు, అది కేవలం ఒక చిన్న సంఘటన. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మల్లుడితో యుద్ధం చేయడం అనేటటువంటిది పెద్ద విషయం కానీ కాదు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పుడు ఎన్నో జరిగి ఉంటాయి విరాట్ నగరంలో, ఎందరో వచ్చి ఉంటారు, ఎన్నో జరిగి ఉంటాయి. వ్యాస భగవానుడు వాటి వేటిని స్పృశించలేదు. తిక్కన గారు ఇంకా వేటిని ముట్టుకోలేదు. తిక్కన గారు ఎంత దూరం వెళ్ళారో తెలుసా అండి? మల్లుడి పేరు ఆంధ్రీకరించినప్పుడు చెప్పలేదు. వ్యాస భగవానుడు మల్లుడి పేరు చెప్పారు జీమూత మల్లు అని, తిక్కన గారు అసలు ఆ పేరు చెప్పలేదు. మల్లుడి పేరు ముఖ్యమా, అన్నమాట విని రాజు మాట విని మల్లుణ్ణి చంపిన భీముని యొక్క వినయం ముఖ్యమా నీకు? ఆ పేరు ఏదైతే నీకెందుకు? మాట విన్నారా లేదా? ఇది నీకు కావలసింది. ఆ హృదయం నీకు అందించగలిగినప్పుడు జీమూత మల్లో ఇంకో మల్లో నీకు అనవసరం. అసలు ఆ పేరు వదిలేశారు. ఆ వదిలేయడంలో తిక్కన గారి హృదయాన్ని నువ్వు పట్టుకోవాలి. అంతేగాని సంస్కృతంలో లేదండి ఆంధ్ర, సంస్కృతంలో ఉందండి ఆంధ్రంలో లేదండి అని చెప్పడానికి నీ పాండిత్యం అక్కడ వరకే సరిపోతే అది కించిత్ వైక్లభ్యాన్ని కల్పించినట్టు. ఖచ్చితంగా దాని వెనక తిక్కన గారు ఎందుకు వదిలి ఉండి ఉంటారు అన్నదాన్ని నువ్వు పట్టుకోగలిగి ఉండాలి. ఏ మల్లుని ఏ పేరున్నవాణ్ణి ఓడించాడు కాదు, భీమసేనుని హృదయం ముఖ్యం. ఆ హృదయాన్ని పట్టుకోగలిగితే ఇవాళ సమాజంలో ఈ రకమైనటువంటి మానసిక ప్రవృత్తితో ఒకరి మధ్య ఒకరి విభేదాలు పెరిగిపోతూ ఎంతసేపు బతిమాలినటువంటి ధోరణిలో ఉండాలి తప్ప ఒక గురువు కానీ, ఒక అన్న కానీ, ఒక తండ్రి కానీ, ఒక తల్లి కానీ, ఒక అక్క కానీ, సమాజంలో ఒక పెద్దలు కానీ గట్టిగా ఎన్నడూ నిలదీసి మాట్లాడడానికి వీల్లేదు. అలా మాట్లాడితే చాలా ఉద్ధతితో కూడిన వ్యగ్రతతో కూడినటువంటి చర్యల వైపుకి వెడుతున్నారు. కారణం ఏమిటి? ఏ సంస్కృతికి మనం వారసులమో అటువంటి రామాయణ భారతాల్ని మనం విస్మరించి ఇంకొక రకమైన జీవన విధానానికి మనం అలవాటు పడడమే ప్రమాదకరమైన పోకడల వైపుకి మన జీవితం వెళ్ళడానికి కారణం. విరాటపర్వం మహాభారతం రామాయణం జీర్ణమైతే పెద్దలు కొంచెం వ్యగ్రతతో మాట్లాడినా వాళ్ళ హృదయాలు ఎంత అమృతతుల్యంగా ఉంటాయో, ఎందుకు అలా మాట్లాడతారో నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఒక తమ్మిరాజు మేస్టర్లా అమ్మా ఆశీస్సులమ్మా అనగలిగితే, నువ్వు నిన్ను కన్నవాళ్ళు నీ చుట్టూ ఉన్న సమాజం కూడా
పరమ సంతోషంతో పరమ ఆనందంతో బ్రతకగలుగుతారు. ఆనాడు మనం రామాయణ భారతాలకి వారసులం అవుతాం. కాబట్టి నా ప్రార్థన ఏమిటి అంటే, మహాభారతంలో మల్లుడితో భీమసేనుని యొక్క పోరాటాన్ని కేవలం ఒక సంఘటనగా, భీముడు మల్లుణ్ణి గెలిచాడని మీరు చెప్పవద్దు. భీముడు మల్లుణ్ణి గెలిచాడు అని మీరు చెప్పి ఇప్పుడు ఆయన కొత్తగా మీరు తేవలసిన కీర్తి లేదు. కనుక వ్యాసుని హృదయం, తిక్కన గారి హృదయం ఒక్కటే. మీరు భీముడి యొక్క హృదయాన్ని గమనించి మీరు ఆ స్థాయికి ఎదగడం. మీరంటే మీరు కాదు, నాబోటివాడు. కాబట్టి అటువంటి ఒక అద్భుతమైన సందర్భంతో ప్రారంభం చేశారు. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమవుతోందంటే, ఇది ఒక శుభారంభం. ఏ ప్రతిబంధకం లేకుండా నడిచిపోయినప్పుడు నడవడం గొప్ప కాదండి. ఎప్పుడు సందర్భం ప్రతికూలమవుతుందో అప్పుడు దానికి ఒడ్డి నిలబడి విజయాన్ని సాధించగలగడం, అది గొప్పతనం. మూడు పూట్ల ఇంట్లో ఉండి మూడు పూట్ల హాయిగా స్నానం చేస్తే, మూడు పూట్ల మన్నీళ్లు పట్టుకొచ్చి భార్య పెడితే, నేను సంధ్యావందనం చేశాను గొప్ప విషయం కాదు. నీకు అవకాశం లేని రీతిలో కేవలం ఒక నాలుగడుగుల గదిలో నువ్వు ఒకరోజు సాయంకాలం ఉంటే, ఏదీ లేకపోతే అక్కడే ఉన్నటువంటి ఒక చిన్న మేజాబల్ల మీద కూర్చుని నువ్వు సంధ్యావందనం చేసి నేను సంధ్యావందనం చేశానని చెప్పు, శహభాషన్ని నడవలసి ఉంటుంది. విహిత కర్మాచరణమునందు నాలుగడుగల గదిలో ముడుచుకు పడుకున్నావు, విండో సైడ్ మిడిల్ బెర్త్ ఇస్తే కాళ్ళు ముడుచుకు పడుకుని నిద్రపోయావు రగ్గు కప్పుకుని. నాలుగడుగుల గది నీ పలహారం నిలబడి చేయడానికి నీకు ఇబ్బంది కలగలేదు, అసలు అకామిడేషన్ అంటూ దొరికిందండి అన్నావు. నీకు వదిలిపెట్టేయడానికి తేరగా ఏం దొరికిందంటే, సంధ్యావందనం ఒకటే దొరికింది. ఎందుకంటే సంధ్యావందనం మానేయడానికి మాత్రం గది నాలుగడుగులే ఉండడం నీకు పనికొచ్చింది. కాదు, ఉన్నారు మహాపురుషులు, కారులో వెళ్ళిపోతూ కూడా అసుర సంధ్య వేళ అవుతోంది అనేటప్పటికీ దిగిపోయి ఎక్కడన్నా నుయ్యి కనపడితే, చెరువు కనపడితే స్నానం చేసి అక్కడ కూర్చుని సంధ్యావందనం చేసి గాయత్రి చేసుకుని బట్ట మార్చుకుని పొడి బట్ట కట్టుకుని మళ్లీ ప్రయాణం కొనసాగించిన మహాపురుషులున్నారు. కొందరు కొందరు అంతకన్నా నాకు అక్కర్లేదని అవసరమైతే పెద్ద పెద్ద ప్రయాణాలు చేయకుండా సాయంకాలానికి దిగిపోయేటట్టుగా ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ధర్మానికి ప్రాణాలు ఇచ్చిన వారు. వాళ్ళు స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావవహ అంటాడు. నీకు కానిది నువ్వు ఎన్ని చేస్తే మాత్రం ఈశ్వరుడికి ప్రీతి, నువ్వు చెయ్యవలసింది నువ్వు చేస్తున్నావా? మీరు ఆ కోణంలో పరిశీలించిన నాడు భీమసేనుని యొక్క ఔదార్యానికి, భీమసేనుని యొక్క విశాల హృదయానికి ఉపమానం వేయడానికి ఆకాశం సరిపోదు. అది ఆయన వినయం. సాధారణంగా లోకంలో ఎక్కడ బలం, ఎక్కడ పరాక్రమం, ఎక్కడ పౌరుషం ఉంటాయో అక్కడ వినయం ఉండడం చాలా చాలా కష్టం. ఇది మీకు రెండు పాత్రలలో కనపడుతుంది స్పష్టంగా. ఒకటి హనుమ, అంతటి మహానుభావుడు, దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్టకర్మణ అంటారు. ఇంతటి మహానుభావుడు విరాట్ రాజు కోసం యుద్ధం చేస్తాడు, భీముడు చెప్తే ఎంత కోపమైనా నిగ్రహించుకుని వెళ్ళిపోతాడు. కోపానికి వశపడిపోవడం పెద్ద గొప్ప విషయం కాదండి. క్రుద్ధ పాపం నకుర్యాత్త క్రుద్ధో హన్యాత్ గురునపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధు నధిక్షిపేత్ అంటారు వాల్మీకి మహర్షి. క్రోధానికి వశమైపోయానన్నవాడు ఎంత తప్పుడు పని అయినా చేస్తాడు. మీరు చూస్తున్నారుగా, తెల్లవారి లేస్తే కోరిక తీరకపోతే క్రోధం, రెండు అక్క చెల్లెళ్ళు, తీరితే సంతోషం తీరకపోతే క్రోధం. ఆ క్రోధం ఎంతంత దూరం పెడుతున్నాయో, ఎంత పైశాచికమైన పనులు చేయించేస్తున్నాయో మనం తెల్లవారి లేస్తే చూస్తున్నాం చదువుతున్నాం. నిగ్రహించుకున్న భీమసేనుని వంటి మహాపురుషుల జీవితాల గురించినటువంటి వివరణ జరుగుతున్న, మహాభారతం చదివిన, మహాభారతం చెప్పిన, మహాభారతం యువతలో జీర్ణమైన ఇవాల్టి సమాజానికి పరిష్కారం అందులో ఉంది. యథార్థానికి మీరు మనిషి మనిషికి పోలీసుల్ని పెట్టలేరుగా. ఏ కాలేజీ కన్నా 1000 మంది అడుతుంటే అందులో ఎవడి మనసులో ఏదుందో తెలుసుకుని నిరంతరం కాపాడడానికి ఈ దేశంలో పోలీసుల్ని పెట్టుకుంటూ వెళ్ళిపోతే ప్రతి అడుగుకి 5 పోలీసుల్ని పెట్టినా శాంతి భద్రతల్ని రక్షించడం కుదరదు. నువ్వెవరో నీకు తెలియాలంటే, అందరిలో ఉన్నవాడెవరో నీకు తెలియాలంటే నీకు దేవాలయంలో ఉన్నవాడు అర్థం కావాలి. దేవాలయంలో ఉన్నవాడు అర్థం కావాలంటే రామాయణ భారత భాగవతాలు తెలిసి ఉండాలి. రామాయణ భారత భాగవతాలు వినడం నీకొస్తే నువ్వు మనిషిగా బతుకుతావు. నువ్వు మనిషిగా బతికితే నువ్వు రాక్షసుళ్ళ ఇంకోళ్ళ మీద క్రోధంతో ప్రేమ అన్న పేరు చెప్పి కామంతో ప్రవర్తించడం, ఆడపిల్లల్ని చంపడం, యాసిడ్లు పోయడం, కత్తులతో పడవడం, సీసాలతో కొట్టడం, ఇలాంటి దుశ్చేష్టలు సమాజంలో ఉండవు. ఎంతమంది రక్షక భటుల్ని పెట్టి మీరు మనసులు మార్చగలరు? ఎంతమంది రక్షక భటులు నిలబడితే మాత్రం వాళ్ళు చేయగలరు? వాళ్ళకి ఒక పరిమితి ఉంటుంది.
మారవలసినది మనసు. మనసులు మారాలి అంటే మనం ఏది కోల్పోయామో, ఎందువల్ల మనసులు పాడైపోతున్నాయో ఇవాళ అందరివి అర్థం చేసుకుని వాటిని తీయాలి. ఏవి ఏవి చదువుకుని మన ముందున్న తరాలన్నీ శాంతితో బతికాయో, ఏవి చదువుకుని మన తరాలు పక్కవాణ్ణి పిలిచి పట్టెడు అన్నం పెట్టాయో, ఏవి చదువుకుని మన వాళ్ళు పరమ తృప్తితో జీవితం గడిపారో, ఏవి చదువుకుని మన వాళ్ళు పరమ శాంతితో బతికి శాంతితో ప్రాణాలు వదిలిపెట్టారో, వాటిని మళ్లీ మనం వారసత్వ సంపదగా గుర్తించి తీసుకొచ్చి చదువుకుని చెప్పించుకుని అనుష్ఠించి ధర్మాన్ని మళ్లీ భారత మాత బిడ్డలుగా మనం సంతోషంగా నిలబడాలి అంటే విరాట పర్వంలో భీమసేనుని యొక్క వృత్తాంతం లాంటి వృత్తాంతాల్ని ఒకటికి పదిమార్లు నెమరవేసుకోవలసినటువంటి అవసరం మనకుంది. కాబట్టి నా మనవి, ఎందుకు ఇంత నేను ఆవేశంతో ఇంత ఆక్రోషంతో మాట్లాడుతున్నానంటే, కేవలం నా దృష్టిలో నేను మన్నింపబడేదనుగాక, నీకు సనాతన ధర్మం మీదంత పిచ్చి అని మీరు అనుకోకండి. ఇందులో శాంతి ఉంది, ఇందులో మనసుకి పరిపక్వతనివ్వగలిగిన శక్తి ఉంది, ఒక మంచి ఉంది, ఒక మర్యాద ఉంది. అది లేని నాడు శరీరము చేత సప్తధాతువుల చేత ఆకృతి చేత నరుడేమో కానీ మనసు క్రౌర్యంతో కూడి ఉన్నప్పుడు వాడికి పులికి తేడా ఉండదు. ఆ స్థితి పోవడానికి రామాయణ భారతాలు అవసరం. సరే, అక్కడతో మల్లయోధుని సంహారం పూర్తయింది. తరువాత మళ్ళీ ప్రశాంతంగా సాగిపోతాం. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడే కదండి వీళ్ళు ఎలా ప్రవర్తించగలరు అన్నది కూడా తెలుస్తుంది. ఒక ఇబ్బంది వచ్చినప్పుడు తెలిసింది కాబట్టి ఇప్పుడు వేరొక ఇబ్బంది వస్తున్నా వాళ్ళు అలా ధర్మం తప్పిపోయే వాళ్ళు ఏం కారు, ఎటువంటి దాన్నైనా తట్టుకుంటారనేటటువంటి పూనికతో నువ్వు భారతం చదవాలి. ఇంత కష్టం వచ్చిందని అడ్డదారేమైనా వెతుకుతారా? ఒక్కనాటికి వెతకరన్న పూనికతో నువ్వు చదివితే నీకు జీవితంలో ఎన్నటికీ అడ్డదారి వెతుక్కోకుండా ఉండడం అలవాటు. నేను అందుకే మీతో మనవి చేస్తున్నది, రామాయణమైనా భారతమైనా ప్రతిపాదన ధర్మమే, కేవలము ధర్మమే. ఎందుచేత అసలు ఈ ఇప్పుడు మనం ఉన్నది సనాతన ధర్మము కనుక ధ్రియతేవా జనైరికి ధర్మం, మనం పట్టుకోవలసింది ధర్మమే కనుక. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.